సమంత ని తొక్కేయాలని చూస్తోంది అక్కినేని ఫ్యామిలీ. మరి దానికి తగినట్టే అన్ని జరుగుతున్నాయి. విడాకుల తర్వాత అందరూ భూస్థాపితం అయిపోతుంది అనుకున్నారు. మహానటి సావిత్రి లాగా ఆమె జీవితం కూడా మరి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటుందని, విడాకుల తర్వాత తనకి ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరని, తన కింద పడిపోతుందని అనుకున్నారు. కానీ అందరూ ఊహించిన దానికి ఆపోజిట్గా జరిగింది. సమంత దూసుకుపోయింది, భారీగా అవార్డులు వచ్చాయి. మరి అప్పటి విడాకుల నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల టాప్ హీరోయిన్గా నిర్వహించిన సర్వేలో ఆమె నంబర్1గా నిలిచింది. సమంత సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తెలుగు సినిమాలే కాదు, మిగతా ఎన్నో భాషల్లో సినిమాలు సాయం చేసింది, భారీగా సంపాదించింది. ఈ ఏడాది కాలంలోనే 200 కోట్లకు పైగా ఆస్తిని కూడబెట్టింది సమంత. కానీ సమంతని తొక్కేయాలని అనుక్షణం చూస్తోంది అక్కినేని ఫ్యామిలీ అంటూ వార్తలు వస్తోంది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కారణం సమంత ఎదుగుదలని వాళ్ళు తట్టుకోలేకపోవడం కాదు, సమంత పట్ల పాజిటివిటీ పెరిగిపోవడం. అది నాగ చైతన్యకి, ఇమేజ్కి దెబ్బతీస్తుండడం. సో నాగ చైతన్య సినిమాలు ఒక్కొక్కటి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. నాగార్జునతో సహా అక్కినేని కుటుంబం గట్టెక్కేలాగైతే కనిపించడం లేదు. అందుకే దీని అంతటికీ కారణం సమంత మీద, తమ మీద వస్తున్నటువంటి నెగిటివ్ ఇమేజ్. సమంత వల్ల తమ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటోందని ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయింది. అందుకే సమంతని తొక్కేయాలని చూస్తోందా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తోంది. నిజంగా వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ క్లియర్ అయితే కానీ సమంతకి కానీ నాగ చైతన్యది కానీ మంచిది కాదంటున్నారు ఆడియన్స్.